అన్నతో నేను ఆల్రెడీ కంపేర్ చేస్తాను. ఎందుకు స్పెషల్ డే, వాయిస్ అలానే ఉంది అంటారు. అదే స్పెషల్ డే, స్పెషల్ ఫిలిం, దొరసాని ట్రైలర్ లాంచ్. థ్యాంక్స్ సుకుమార్ సార్ ఫర్ కమింగ్. యూ మేక్ అమేజింగ్ మూవీస్. రంగస్థలం వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ లాస్ట్ ఇయర్. థ్యాంక్స్. థ్యాంక్స్ మీడియా. యూ గైజ్ హావ్ బీన్ అమేజింగ్. చాలామంది మీడియా నుంచి వచ్చి ఆ ఫస్ట్ పోస్టర్ చూసిండ్రు అంబాసిడర్ అండ్ నేను సైకిల్ మీద ఉండడం. అదే చాలామందిని ఇంట్రెస్ట్ చేసింది. సో దట్స్ థ్యాంక్స్ టు యూ ఆల్. అంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ ద యుఎస్. యుఎస్లో ఉన్నప్పుడు మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళే, ఆఫీస్కి వెళ్ళకుండా రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వెయిట్ చేస్తున్నా. యాజ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ సంథింగ్. ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సంథింగ్ అండ్ దట్ డే హ్యాపెన్ టు బీ పెళ్లి చూపులు ట్రైలర్ లాంచ్. దట్ డే ఐ సా విజయ్ స్పీక్ ఆన్ ఎ స్టేజ్ లైక్ దిస్. ఐ ఫెల్ట్ ఇమెన్స్లీ ఇమోషనల్. అంటే ఒక తమ్ముడిలాగా, ఒక అంటే అన్నని ఒక హోప్తో, హార్డ్ వర్క్తో 10 ఇయర్స్ నుంచి థియేటర్ చేస్తూ ఒక స్టేజ్ మీద నిల్చొని ఒక సోలో ఫిలిం రావటం, చేయటం, అది సక్సెస్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. సో అది చూసినప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ ఇమెన్స్ ప్రైడ్ అండ్ జాయ్. అండ్ ఐ థింక్ టుడే మై బ్రదర్, మై పేరెంట్స్ విల్ బీ ఫీలింగ్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రైడ్, దట్ జాయ్. ఆ రోజు నాకు ఎట్లా అనిపించిందో, అంటే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి ఆ రోజు. అంటే నేను ఒక్కడనే ఉన్నా రూమ్లో కూర్చొని, ఎవరితో షేర్ చేయలేకపోయినా. అంటే మా ఫ్రెండ్స్ అంతా ఆడ బాంబే వాళ్ళు, లేకపోతే యుఎస్ వాళ్ళు ఉండే. వాళ్ళకి తెలుగు సినిమా అంటే మనకు ఎంత పిచ్చి ఉంటుందో వాళ్ళకి అర్థం కాదు. సో ఐ నో దట్ దే విల్ బీ ఫీలింగ్ ఇమెన్స్ ప్రైడ్ అండ్ జాయ్ టుడే, అండ్ దట్స్ వై ఐఎమ్ సేయింగ్ స్పెషల్ డే. అండ్ టుడే ఆల్సో హ్యాపెన్స్ టు బీ మై పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. సో అనదర్ రీజన్ వై ఇట్స్ రియలీ స్పెషల్. ఇంకోటి ఆ 3 బ్యానర్స్ చూస్తున్నారు, సురేష్ బాబు ప్రజెన్స్, మధుర ఎంటర్టైన్మెంట్ అండ్ బిగ్ బెన్ సినిమాస్. అదే రోజు, అది జూలై 2016, ఆ 3 బ్యానర్స్ ఆ రోజు ఎంత సపోర్ట్ చేసినారు మమ్మల్ని, ఈరోజు అంతే సపోర్ట్ చేసినారు. అంటే మీరు అనుకుంటారు ఇవన్నీ ప్లాన్ చేసి విజయ్ దేవరకొండ తమ్ముడని, శివాత్మిక రాజశేఖర్ అని ఇట్లా ప్లాన్ చేసి సెటప్ చేసి లాంచ్ చేద్దామని అనుకుంటారు, కానీ అసలు కానే కాదు. అది నేను చెప్తున్నా, అది మీరు అడగచ్చు అసలు ఎలా జరిగిందని మీరు అడగచ్చు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్. మహేంద్ర అన్న, హీస్ ఎ జీనియస్ స్టోరీ టెల్లర్, ఒక బ్రిలియంట్ డైరెక్టర్. అవన్నీ మీకు జూలై 12 రోజు తెలుస్తుంది. నేను ఈరోజు ఎంత గొప్ప చేసిండు, ఎంత గొప్ప స్టోరీ, అవన్నీ నేను ఈరోజు చెప్పను, మీరు జూలై 12 రోజు చూడండి. కానీ స్పెషల్ ఫిలిం ఎందుకంటే ఇతను ఒక కొత్త కాస్ట్, ఒక్క కొత్త ఫేస్ కూడా, అన్ని కొత్త ఫేస్లే ఉంటాయి. నో నోన్ యాక్టర్స్ ఇన్ ద మూవీ, సూపర్ టెక్నీషియన్స్ లైక్ ప్రశాంత్ విహారీ, ఈజ్ రిలేటివ్లీ న్యూ, 2 or 3 films ఓల్డ్. He's putting his heart out for the movie. Sunny Anna, mana DOP, appude Europe nunchi return ayi ala kalsi vachindi anamata. Mana Shivatmika emo 12th standard finish chesi appude next step em cheyadam ani chustundi. Nenemo life lo aimless ga poi oka roju pedda toplaaga job illi resign chesina. Next em cheyalano telavadu. So he's a genius, that's why I'm saying, because of all these new people akkada mana direction department and unnaru vallanta kottolu kani villandarni teeskoni oka special film niyadam anedi oka determination unna manche cheyagaltadu andukane special film antunna. Meer speculation ante Vijay launch chesindu
జీవిత గారు శివాత్మి కన్ఫ్యూజ్ చేసిండి అట్లాంటి స్పెక్యులేషన్ పెట్టుకోకుండా జస్ట్ సినిమా సినిమా లాగా చూడండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు యాక్సెప్ట్ అస్, జస్ట్ లవ్ ద ఫిల్మ్. ఇఫ్ యూ లవ్ ఇట్, ఇఫ్ యూ లైక్ ద ట్రైలర్, గో వాచ్ ఇట్ ఆన్ జూలై 12, అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ ఆస్క్ ఫర్. థ్యాంక్ యూ.